భారతదేశం వెలిగిపోతోంది. దేది ప్రమాణంగా కొవ్వొత్తులు ఇటు అన్ని లైట్లతో క్యాండిల్స్తో వెలిగిపోతోంది. ఏదైతే కరోనాను తరిము కొట్టే భాగంలో దేశ ప్రధాని మోడీ ఏదైతే పిలిపించారో ఆ పిలుపుకు అనుగుణంగా దేశ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. వాళ్ళ వాళ్ళ ఇంటి ముందట కానీ, బాల్కనీలో కానీ, వాళ్ళ వాళ్ళ ఇంటి గుమ్మాల ముందు కానీ పెద్ద ఎత్తున క్యాండిల్స్ అట్లాగే లైటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కరోనా తరిమి కొట్టేందుకు మోడీ ఇచ్చిన పిలుపుకి సంఘీభావాన్ని తెలిపినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, ప్రతి ఇంటి ముందు ప్రతి బాల్కనీలో దీపాలు వెలిగించి కరోనాకి వ్యతిరేకంగా కూడా వీళ్ళందరూ మోడీకి మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాం. ఈ లైటింగ్ వెలిగించడంలో ఏంటి విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మోడీ ఇచ్చిన పిలుపుకి మీరు స్పందించినట్టు తెలుస్తోంది. మీరు కూడా పెద్ద ఎత్తున లైటింగ్ వెలిగించారు, దీంట్లో కూడా విశేషం ఏంటి? ప్రధానమంత్రి పిలుపు మేరకు భారత ప్రజలందరూ స్పందిస్తున్నారు. అందులో మేము భాగంగా కూడా స్పందించి మా యొక్క కర్తవ్యం నెరవేరుస్తున్నాము. అదే దీంతో మనకు చాలా లాభాలు ఉంటాయి, కాబట్టి దాని గురించి మేము స్పందించినాము. ఓకే, కరోనా అనేది ఒక భారతదేశానికి ఒక మహమ్మారి లాంటిది, దీన్ని తరిమి కొట్టే భాగంలో ఇది సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారు? సహకరిస్తుందని అనుకుని మేము వెలిగించినాం. సార్ చెప్పండి, మీరు వెలిగించారా దీపాలు మోడీ ఇచ్చిన పిలుపుకి, మీరు సంఘీభావం తెలుపుతున్నారా? మోడీ గారు ఇచ్చిన పిలుపుకి సంఘీభావం తెలుపుతూ ఇవాళ మన ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని పట్టి పిడుస్తున్న మహమ్మారి కరోనా, ఈ కరోనా వ్యాప్తి చెందకుండా దాన్ని తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మన భారత ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు అయితేనేమి, ఇంకా ప్రముఖులు ఇచ్చినటువంటి పిలుపును అనుసరించి మనం కూడా ఒక కార్యకర్తలాగా ఒక దీక్షా దక్షతతో ఒక దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నట్టుగా దీపాన్ని వెలిగించి ఆ దీప కాంతులతో ఈ కరోనానికి విరలగొట్టాలని చెప్పి, ఈ ప్రపంచ నలుమూల నుంచి విరలగొట్టాలని చెప్పని దృఢ సంకల్పంతో ప్రతి భారతీయుడు ఒక తన దృఢ నిశ్చయంతో ఈ దీపాన్ని వెలిగించడం జరిగింది. ఈ దీపం అనేది ప్రపంచానికి వెలిగినిచ్చేటువంటి దీపం, ఈ దీప కాంతుల్లో ఈ కరోనా కొట్టుకుపోతుందని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అది ఏదైతే మోడీ పిలిపించారో ఈ దీప కాంతులతో నవగ్రహాలు బలోపేతం అవుతాయి, గ్రహాలు కూడా బలోపేతం అయ్యి ఇట్లాంటి వైరస్ని తరిమి కొడతాయి అనేది పిలుపుకి చాలామంది స్పందించినట్టు తెలుస్తుంది. మేడం చెప్పండి, మీరు వెరైటీగా నవగ్రహాలలాగా వెలిగించారు దీపాలు, ఏంటి విశేషం? ఇది కరోనా అన్న వ్యాధి పోవాలని అంత మన స్తోపనతోనే పెట్టాలని పెంపించినాం. ఇంకా మోదీ గారు చెప్పారని కాదు, మన గిట్ట పెట్టాలని, మనం గిట్ట దీనికి పోవాలని, కరోనా వ్యాధి పోవాలని, దాని గురించి ఇంకా మనం పెట్టాలని కాలనీ మొత్తం పెట్టించింది. ఇంకా ఈ కరోనా మహమ్మారి తరిమి కొట్టేందుకు ఈ దీపాలు దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? అట్లానే అనుకునే పెట్టినాం, ఇంకా అది అవ్వాల్సింది, ఇంకా అవుతుందని మనకు ఇది గిట్ట ఉంది. ఇంకా మీరు చెప్పండి, వెలిగించారా దీపాలు, ఏంటి పరిస్థితి? వెలిగించాం, మొత్తం బిల్డింగ్ అంతా లైటింగ్తో నింపాము. దీపం అన్నది మన కల్చర్కి మెయిన్, ఇది అందరూ స్ఫూర్తితో దీపాన్ని నింపి మనకున్న ఇప్పుడు నెగిటివిటీని పారదోలి అందరిలో పాజిటివిటీ నింపుతుందని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని దీపాలని వెలిగించి మొత్తం సక్సెస్ చేసాం. అది ఎవరిని చూడు ఒకటే మాట, దేశమంతా ఒకటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. ఖచ్చితంగా కరోనా మహమ్మారి మీద పోరాటం చేసేందుకు ప్రతి భారతీయుడు కదిలొచ్చినట్టు తెలుస్తోంది. అందరూ కూడా మోడీ ఇచ్చిన పిలుపుకు సానుకూలంగా స్పందించి పెద్ద ఎత్తున బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అందరూ కూడా దేది ప్రమాణంగా దీపాలను వెలిగించి కరోనా మీద కరోనను తరిమి కొట్టేందుకు కంకణబద్ధులైనట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది. సార్ చెప్పండి, మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జనవంత భారతీయులందరూ ఏకతాటిపై వచ్చినట్టు తెలుస్తోంది. అందరూ కూడా దేదీప్యమానంగా దీపాలు వెలిగించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సంసిద్ధులని తెలుస్తోంది. మీరు కూడా వెలిగించారా, ఏంటి పరిస్థితి? మేము కూడా వెలిగించామండి. ఇప్పుడు కరోనా వైరస్ తగ్గడానికి దేశమంతగా చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాము, ఇప్పటికీ ఇది రావద్దు అని అనుకుంటున్నాం మనము. సో అందరూ ప్రజలు కూడా మంచిగా ఉండాలని కోరుకొని ఈ క్యాండిల్ మనం వెగిలిచ్చామండి. ఓకే, అది మోడీ ఇచ్చిన పిలుపుకి అనూహ్య స్పందన తెలియజేస్తున్నారు దేశ ప్రజలు. హైదరాబాద్లోని ప్రముఖ కాలనీలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు దీపాలు వెలిగించారా, ఏంటి పరిస్థితి కనుక్కుందాం. చిన్న, చెప్పు, దీపం వెలిగించావా, ఏంటి పరిస్థితి, దీనివల్ల కరోనా దూరం అవుతుందని అనుకుంటున్నావా? అవునండి, ఇంకా దీపాలు వెలిగేయడం వల్ల కరోనా చిన్నగా అంతమవుతూ వస్తుంది. వేడి వల్ల కరోనా చచ్చిపోతుంది, 22 degrees ఉంటే కరోనా చచ్చిపోతుంది. అట్లా దీపాలు వెలిగేయడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది కాబట్టి కరోనా చచ్చిపోతుంది, కరోనా మహమ్మారి. ఎన్ని దీపాలు వెలిగించావు? నేను 4 వెలిగించాను. వెరీ గుడ్. తమ్ముడు చిన్న, నువ్వు చెప్పు, దీపాలు వెలిగించావా, ఏంటి పరిస్థితి? సార్, మేము ఈరోజు
9 దీపాలు వెలిగించామండి. అందరూ భారతదేశంలో అందరి ఐక్యమత్యాన్ని తెలియడానికి మనము ఈరోజు దీపాలు వెలిగిస్తున్నాం. మోడీ పిలుపు మీద మనము ఇలా దీపాలు వెలిగిస్తున్నాం. కరోనాపై యుద్ధం ప్రకటించిన మీదట మనమందరం లాక్డౌన్ బాగా పాటించవలసిందిగా అందరికీ తెలియజేస్తాం. వెరీ గుడ్ చిన్న, బాగా చెప్పావు. నువ్వు చెప్పమ్మా, దీపాలు వెలిగించావా? మేము ఈరోజు దీపాలు వెలిగించాము. 9 దీపాలు మోడీ కరెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇలా వెలిగించడం వల్ల హీట్ అబ్జర్వ్ అవ్వగానే కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇది మనకి డిప్రెషన్లోకి వెళ్లకుండా చేస్తుంది అని మోడీ గారు కూడా చెప్పాడు. నేను కూడా ఫాలో అయ్యాను, పాటిస్తున్నా. వెరీ గుడ్, చిన్నపిల్లలు పెద్దలు ఎవరు కూడా ఒకటే, మోడీ ఇచ్చిన పిలుపుకి సానుకూలంగా స్పందించినారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు, అది భారతదేశంలో వ్యాప్తి చెందకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ సంసిద్ధులైనట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేశ ప్రధానించిన పిలుపుకు సానుకూలంగా స్పందించారు. అట్లాగే లాక్డౌన్ కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి కూడా చిన్నపిల్లలు కూడా చెప్పుకొస్తున్నారు. ఇది మన హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కాలనీలో ఒక పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వరిండే తెలుగు, హైదరాబాద్.